లోక్సభ ఎన్నికలకు భాజపా నూట పదకొండు మంది పేర్లతో ఐదో జాబితా విడుదల చేసింది పదిహేడు రాష్ట్రాల నుంచి నూట పదకొండు లోక్సభ స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించింది కేంద్ర మంత్రులు నిత్యానంద రాయ్ గిరిరాజ్ సింగ్ ఆర్కే సింగ్ ధర్మేంద్ర ప్రధాన్లకు తాజా జాబితాలో చోటు దక్కింది సహాయ మంత్రులు అశ్విని కుమార్ చౌబే సింగ్ విశ్వేశ్వర్ టుడూలతో పాటు ఎంపీ వరుణ్ గాంధీలకు స్థానం లభించలేదు బాలీవుడ్ నటి కంగనా రనౌత్కు భాజపా సీటు ఇచ్చింది బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సహా నూట పదకొండు మంది పేర్లతో భారతీయ జనతా పార్టీ ఐదో జాబితా విడుదల చేసింది ఈ జాబితాలో పశ్చిమ బంగాల్ కు సంబంధించి పంతొమ్మిది స్థానాలు ఒడిశా పద్దెనిమిది బీహార్ పదిహేడు కు చెందిన పదమూడు మంది ఉన్నారు రాజస్థాన్ కు చెందిన ఏడు ఆంధ్రప్రదేశ్ గుజరాత్ నుంచి చేరో ఆరు కేరళ కర్ణాటక హర్యానాలో చేరో నాలుగు జార్ఖండ్ మహారాష్ట మూడు తెలంగాణ హిమాచల్ ప్రదేశ్ నుంచి చేరో రెండు గోవా మిజోరం సిక్కింలో ఒక్కొక్కటి చొప్పున అభ్యర్థులను ప్రకటించారు కేంద్ర మంత్రులు నిత్యానందరాయ్ గిరిరాజ్ సింగ్ ఆర్కే సింగ్ మరోసారి అవకాశం దక్కింది ముగ్గురు అశ్విని కుమార్ చౌబే సింగ్ బిశ్వేశ్వర్ టూతో పాటు ఎంపీ వరుణ్ గాంధీలను కమలం పార్టీ పక్కన పెట్టింది ఆ స్థానాల్లో కొత్త వారికి అవకాశం దక్కింది పిలి సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ స్థానంలో యూపీ మంత్రి జితిన్ ప్రసాద్ కు టికెట్ కేటాయించారు సుల్తాన్పూర్ నుంచి గాంధీ మరోసారి పోటీ చేయనున్నారు రామాయణ్ ధారావాహికలు రాముడి పాత్రధారి అరుణ్ గోవిల్ ను మేరట్ అభ్యర్థిగా ప్రకటించారు నటి కంగనా రనౌత్ హిమాచల్ ప్రదేశ్ లోని మండి నుంచి పోటీ చేయనున్నారు పశ్చిమ బంగాల్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ్ ను తమ్ములు అభ్యర్థిగా ప్రకటించారు ఆదివారం భాజపాలో చేరిన పారిశ్రామికవేత్త నవీన్ జిందాల్కు ఇచ్చారు హర్యానాకు సంబంధించి ప్రకటించిన నాలుగు స్థానాల్లో ముగ్గురు సిట్టింగ్ ఎంపీలను తప్పించారు గుజరాత్ లోని సబర్కాంత వడోదరా స్థానాల్లో అభ్యర్థిత్వాలు ఖరారైన వారు వ్యక్తిగత కారణాలతో తప్పుకోవడంతో కొత్తవారి పేర్లు ప్రకటించారు గుజరాత్ నుంచి ప్రకటించిన ఆరు స్థానాల్లో జునాగఢ్ సిట్టింగ్ ఎంపీ మినహా మిగిలిన మొహసానా సురేంద్ర నగర్ సబర్కాంతా సబర్కాంత అభ్యర్థులను మార్చారు చేరిన జార్ఖండ్ ముక్తి మోర్చా అధినేత శిబు సోరెన్ పెద్దకోడలు సీతా సోరెన్ కు కర్ణాటక బెళగా నుంచి ఇటీవల పార్టీలో తిరిగి చేరిన మాజీ సీఎం జగదీష్ శెట్టర్ ను అభ్యర్థిగా ప్రకటించారు ఉత్తర కన్నడ స్థానానికి అనంతకుమార్ హెగ్డీ దించారు కర్ణాటకలో ప్రకటించిన నాలుగు స్థానాల్లో మూడు చోట్ల కొత్త వారికి అవకాశం ఇచ్చారు మహారాష్ట్ర నుంచి ప్రకటించిన మూడు స్థానాల్లో ఒక చోట సిట్టింగ్ ను మార్చారు ఒడిశాలో ప్రకటించిన పద్దెనిమిది స్థానాల్లో ముగ్గురు లను తప్పించారు వారిలో కేంద్ర సహాయ మంత్రి ఉన్నారు నలుగురు సిట్టింగ్ ఎంపీలను కొనసాగించారు సంబల్పూర్ నుంచి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పోటీ చేయనున్నారు రాజస్థాన్ నుంచి ఏడుగురిని ప్రకటించగా వారిలో ఇద్దరు సిట్టింగ్లకే తిరిగి అవకాశం కల్పించారు పశ్చిమ బంగాల్కు సంబంధించిన పంతొమ్మిది స్థానాల్లో బర్దమాన్ దుర్గాపూర్ ఎంపీ ఎస్ఎస్ అహ్లూ మినహా పదిహేడు మంది సిట్టింగ్లకు భాజపా మరోసారి అవకాశం ఇచ్చింది ఈ జాబితాతో కలిపి ఇప్పటి మొత్తం నాలుగు వందల రెండు స్థానాలకు కమలం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది